బాపట్ల పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ బాబు మీద లేమల్లెలో రాజధాని రైతుల ముసుగులో పలువురు చేసిన దాడికి నిరసనగా కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి అనంతరం బ్లాక్ రిబన్ నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాది రాజేష్ మాట్లాడుతూ ఎంపీ నందిగామ సురేష్ పై ఏదైతే చంద్రబాబు డ్రామా ఫేడ్ ఆర్టిస్టులను రౌడీలుగా తయారు చేస్తూ కంట్లో కారం కొట్టి కాలర్ పట్టుకుని కొట్టే విధంగా తయారు చేస్తున్నారంటే చంద్రబాబు ఒక ముఠా రౌడీ అని, హత్యాకాండకు కారకుడని మండిపడ్డారు. అమరావతి వద్దు, వికేంద్రీకరణ ముద్దు అనే అంశంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారన్నారు. ఈ దాడి ఘటనపై కర్నూలు నుంచి ఎస్పీ దళితుల నుంచి గానీ కర్నూలు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుని వారి ఫేడ్ ఆర్టిస్టులను అందరినీ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ టైం నాగరాజ్ యాదవ్, కటారి సురేష్, రైల్వే ప్రసాద్, సాంబశివారెడ్డి, మహిళా నాయకురాలు మంగమ్మ, చిన్నమ్మ, లాయర్ సుమలత, వాణి, భారతి, సురేఖ, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులైనటువంటి నందిగామ సురేష్ మీద మహిళా గుండాలు, ఏదైతే చంద్రబాబు డ్రామా పెయిడ్ ఆర్టిస్టులను తయారు చేసి మహిళా రౌడీలని, మహిళా గుండాలను తయారు చేస్తూ కంట్లో కారం కొట్టి చొక్కా కాలర్ పట్టుకొని కొట్టే విధంగా తయారు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఒక ముఠా గుండా, ముఠా రౌడీ. హత్యలకు, హత్యాకాండకు కారకుడు ఎప్పుడు, ఇప్పటి నుంచే కాదు, వాళ్ళ మామను మానసికంగా చంపినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయాలు ఈ విధంగా హత్యా రాజకీయాలు అయితే ఈ ముఠా రాజకీయాలు అయితే ముడిపడి ఉన్నాయి. అమరావతి వద్దు, వికేంద్రీకరణ ముద్దనే అంశంతో మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తుంటే దళితులకు ఇదే ప్రభుత్వంలో ఎంత సముచిత స్థానం ఏర్పడిందంటే దళితులకు న్యాయం, ఒక సామాన్య కార్యకర్తను ఎంపీగా చేసిన నందిగాం సురేష్ మీద దాడి జరుగుతుందంటే ఎంత హేయమైన చర్య అంటే దీన్ని మేము కర్నూలు నుంచి ఎస్సీ దళితుల నుంచి కానీ, కర్నూలు వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ ఖండిస్తున్నాం. అదేవిధంగా తక్షణమే చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు ముఠాను వెంటనే అరెస్ట్ చేసి తక్షణమే వాళ్ళని రిమాండ్ కూడా పంపించాల్సిందని కోరుతున్నాం. అవసరమైతే కూడా ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా చంద్రబాబు నాయుడు పదే పదే గత ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ దళితుల్ని దూషించారో అదేవిధంగా ఈ మా ప్రభుత్వంలో కూడా దళితుల మీదనే దాడులు జరుగుతున్నాయంటే ఎంత ఘోరమైన చర్య అంటే దీన్ని మేము అందరం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తాం. కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులను అందరినీ ముఖముడిగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని వెంటనే శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు న్యాయవాది రాజేష్ కర్ణ.